హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 30వ తారీఖు 9వ నెల 2024, 30 సెప్టెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ప్రీవీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరూ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్కి ఇక్కడ ఫస్ట్ కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది కంపల్సరీ దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సంచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి వచ్చేలాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా పుబ్బా నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలంటే ఈ పుబ్బా నక్షత్రం ప్రకారమే దెబ్బలాటాడుకోవాలా. ఈ పుబ్బా నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పింగళి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి అనేది పింగళి మీద కోడి మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, డేగ మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుందన్నమాట. ఇక ఈ పుబ్బా నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా ఈ పుబ్బా నక్షత్రమే జరుగుతుంది. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే చూపుల విషయంలోకి, జాబుల విషయంలోకి, కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎదుటి కోడిని అంచనా వేయగలడం, మన కోడిని అంచనా వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కలర్ అప్డేట్ అనేది కంపల్సరీ వీడియో రూపంలో తెలుస్తుంది, కానీ రంగించుకోవడం తెలియదు అనమాట. రంగించుకోవడం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాంట్లో కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఓడిపోతాం. కన్ఫ్యూజ్లు అనేవి కావద్దు. ఓకే ఓకే, ఇక మనం టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగేసేపటికి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్, అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాడుకోవడానికి కంపల్సరీ కోడి నెమల పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి. ఇక కోడి నెమల పింగళాల తరువాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు విషయానికి వస్తే ఓడిపోయే రంగు చెప్పి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, అన్ని రకాల పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకులు అనేవి టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెడుకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ డేగ పింగళాలే మెయిన్ రంగులు. అలాగే ఇక వాటి తర్వాత డేగ పింగళాల తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెర్లు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి. మనం చూపులు కూడా వాటిని పర్ఫెక్ట్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు కదా, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోండి. ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రం పెట్టుకుంటే మాత్రం సింపుల్గా గెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయిన చెప్పి ఈ టైమ్స్లో కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం
అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం అనేటప్పటికీ కోడి కాకులు అనేవి టెన్నిస్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, మెయిన్ రంగులు అన్నమాట. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కాకులకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది కన్ఫర్మ్ పక్కా ఉండాలి. అలా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న కోడి కాకులు కనుక లోపల బొంగ అనేది కంపల్సరీ తెలుపు ఉండాలి, కుసి కూడా తెలుపు ఉండాలి. అలాంటి కోడి కాకులే మెయిన్ రంగులు అన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన చెప్పి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే, ఇది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమ్మల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమ గాల చేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్ర బొట్ల చేతువాలు, ఈ రంగులన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం టెన్షన్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపు లేని బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళు కనుక మనం ఈ టెన్షన్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఎర్ర నెమల తర్వాత చూపు గెలిచినప్పటికి కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డేగలు నెమలి డేగలు అంటారు కదా, అలాంటివి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే, ఇది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు కానీ లేదంటే కాకి నెమల పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ రెండు రంగులే మెయిన్ రంగులు, నల్లబొట్ల సేతువాల లేదంటే కాకినెమల పింగళాల, ఈ రెండింటిని కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. కానీ కాకినెమల పింగళాలు ఉంటాయి చూసారా, వాటికి బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపు అనేది ఒక్క ఈగ కూడా ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, సేతువాలు, పశ్చిమగల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే, ఇది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మేళాలు, కోడి మేళాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు అనేది ఇక్కడ లాస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనకి డే అంటే పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు. ఒక గంట అనేది నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, మధ్యలో ఒక గంట మిస్ అవుతుంది కదా, ఆ గంట ఏంటంటే టైం చేంజింగ్ మూమెంట్స్ అన్నమాట. ఆ గంట సాయంత్రం అప్పుడు కొట్టచ్చు లేదంటే ఇవి కూడా ముందు ఏదో కన్ఫ్యూజ్ అన్నమాట. కనుక నేను ఎవరికి ఈ విషయం అనేది, ఈ గంటలో విషయాలు ఏంటనేది చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచిన రంగు చోటుకి కోడి నెమలి. ఇక్కడ తెల్ల నెమలి లేదంటే కోడి నెమలి అనేది మెయిన్ రంగు అన్నమాట. కనుక ఇక్కడ కోడి నెమల్ని, తెల్ల నెమల్ని ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన చోటుకి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఇవి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే, ఇది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పుకి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు,
ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పటికి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్, అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పకి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెర్లు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, తుమ్మిదవన్నీ కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చ కాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలే పెట్టుకోవాలి. కోడి కాకి డేగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక కోడి కాకి డేగల తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చ కాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులు. గట్టి కాకులకు పశ్చిమ అయితే ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, బాగా పశ్చిమగాల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నారని మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వర్స్ ఆఫ్